నమస్తే అండి ఎప్పుడు కూడా మాకు ఈ వైజాగ్ అంటే ఒక ప్రత్యేకమైన ఎనర్జీ వస్తుంది మాకు ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేయాలంటే ఎందుకంటే మాకు అందరికీ బాగా కలిసి వచ్చిన ప్లేస్ ఏది అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా కూడా ఎక్కువ మంది వైజాగ్ అని చెప్తారు ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంది ఇక్కడ షూటింగ్ చేసినా లేదా ఇక్కడ ఏదైనా ఫంక్షన్ చేసినా కూడా అది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది ఆ సినిమా తప్పకుండా విజయం అందుకుంటుంది అనేది నిజంగా అంటే ఈ వైజాగ్ పీపుల్ అంత ప్రేమిస్తారు థ్యాంక్ యూ టు ద ఆల్ ద వైజాగ్ పీపుల్ దట్ మీరు ఇచ్చే ఎనర్జీ వల్ల మేము ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేయాలంటే మాకు చాలా ఒక సంతోషకరమైన ఒక ఇది ఉంటుంది అదేవిధంగా నిన్న మధ్యాహ్నం అనుకున్నాం ఇక్కడ ఫంక్షన్ చేయాలి అని చెప్పి మాకు మా వాళ్ళందరూ అడిగారు పర్మిషన్ సెట్ల వస్తాయి ఏంటి అని అంటే మాకు ఇక్కడ ఉన్న పెద్ద ధైర్యం మా అవంతి శ్రీని గారు సో ఆయన ఉన్నారు కాబట్టి నేను ధైర్యం ఏంటంటే మా వాళ్ళందరినీ కూడా సరే మీరు వెళ్ళండి ఆయన ఉన్నారు ఆయన చూసుకుంటారు అన్నారు నిజంగా ఈరోజు నేనే షాక్ అయిన ఇక్కడికి వచ్చి ఇంతమంది జనం ఇదంతా చూస్తుంటే కూడా థ్యాంక్ యూ శ్రీని గారు నిజంగా మీరు లేకపోతే ఈ ఫంక్షన్ జరిగేది కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ ఫిలిం దగ్గరికి వస్తే అంటే ఎంత మంచి సక్సెస్ అనడానికి నాకు ఒకే ఒక ఎగ్జాంపుల్ మా చెంద్రెడ్డి గారు దగ్గర బంతి అని చెప్పి మా నా చిన్నరెడ్డి గారు మేనేజర్ ఉంటాడు ఎలా ఉంది బంతి సినిమా అంటే ఒకటి అన్నాడు అన్న ఏం లేదు సినిమా చూసిన మా ఆవిడ మళ్ళీ కాపురం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటుంది అంటే ఎంత మంచిగా అనిపించిందంటే ఒక 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 ఫ్యామిలీ లేడీ ఓకే మన కాపురం ఇలా కాదు ఇలా ఉండాలి అని ఆలోచిస్తుందంటే ఈ సినిమా నిజంగా చాలా ఒక మంచి మెసేజ్ని ఫ్యామిలీస్లోకి తీసుకెళ్ళింది భాస్కర్ ఈ కథ చెప్పినప్పుడు మేము ఏదైతే అనుకున్నామో ఒక మంచి మెసేజ్ని లేదో ఒక ఫ్యామిలీలో ఉండే అతి సున్నితమైన ఒక విషయాన్ని అందరికి అర్థమయ్యేటట్లు చెప్పాలనుకున్నాం నిజంగా ఆ మాట కూడా నాకు చాలా హ్యా హ్యాపీగా ఫీల్ అయినా ఓకే మనం పెట్టిన టార్గెట్ రీచ్ అయ్యాము అనేది అదేవిధంగా నిన్న నేను ఒక్కొక్కడి బల్లిలో సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే జస్ట్ నేను జనాల్లో మధ్యలో కూర్చొని సినిమా చూస్తున్నా నేను ఉన్నానని కూడా అలా ఎవరికి తెలియదు ఇద్దరు భార్యాభర్తలు నా ఎదుగుండ కూర్చుని సినిమా చూస్తున్నారు ఎదుగుండ సీట్లలో ఆవిడ మూడు సార్లు అన్న ఆ భర్తను డెప్ మీద కొట్టింది అంటే నాకు అర్థమైంది ఆవిడ ఎందుకు కొడుతుంది అనేది అదేవిధంగా మూడు సార్లు ఒక నాలుగు ఐదు సార్లు అన్న సరే ఎదురు కూర్చున్న భర్త అమ్మాయికి చూస్తున్నాడు ఇలాగా చాలామంది భార్యాభర్తలు వాళ్ళ థియేటర్లో వాళ్ళిద్దరూ కలిసి చూస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ స్క్రీన్ మీద వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు పూజ హెగ్డే గారు అడిగే క్వశ్చన్స్కి కానీ అఖిల్ గారు ఆలోచించే విధానానికి కానీ ఆ క్యారెక్టర్స్ వేబా అండ్ హర్ష వీళ్ళిద్దరూ ఆలోచించే క్యారెక్టర్లకి థియేటర్లో కూర్చున్న ప్రతి భార్య భర్త అదే ప్రతి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ మీ ఆలోచనలు ఆ థియేటర్లో తిరుగుతూనే ఉంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మీ బుర్రలో తిరుగుతూనే ఉంటాయి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈరోజు ఇంత కరోనా దీంట్లో కూడా ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో కూడా ఈరోజు ఈ కలెక్షన్లో నిజంగా ఇంకా కనిపిస్తున్నాయంటే దానికి ఒకటే ఒకటి చెప్పాలి ఏంటంటే థ్యాంక్స్ టు భాస్కర్ భాస్కర్ ఈరోజు నీ కథా బలమే కరోనాని దాటించింది ఉన్న సిచ్యువేషన్స్ దాటించింది ఫ్యామిలీస్ని థియేటర్స్ తీసుకొస్తుంది ఎందుకంటే ఈ టైంలో ఫ్యామిలీస్ని థియేటర్కి తీసుకురావడం అనేది మామూలు అంత చిన్న విషయం కాదు కానీ ఈరోజు మీరు ఫస్ట్ షోస్ కానీ ఎక్కడన్నా చూస్తుంటే ఫుల్ ఆఫ్ ఫ్యామిలీస్తో థియేటర్లు నిండుతున్నాయంటే అది కేవలం ఒక సినిమాకున్న బలం ఒక కథకున్న బలం తీసుకొస్తుంది బయటికి థ్యాంక్ యూ భాస్కర్ ఇంత మంచి సినిమాని మా బ్యానర్కి ఇచ్చావు అదేవిధంగా అఖిల్ గారు అంటే నాకు బన్నీ తర్వాత నేను నిజంగా ఒక హీరోతో అంత బ్రదర్హుడ్ ఫీల్ అయ్యానంటే అది అఖిల్ గారు అండ్ చైతన్య గారు ఏమో వాళ్ళకి నాకు కలిసి వస్తున్నారో నేను వాళ్ళకి కలిసి వస్తున్నానో నాకు తెలియట్లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ లవ్ కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కానీ హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనేది నా నాకు ప్రొడ్యూసర్ కింద నా కెరీర్ స్టార్ట్ అవ్వడానికి ఒక మెట్టిస్తే ఈ సినిమా ప్రొడ్యూసర్గా ఇంకో మెట్టు ఎక్కించింది నాకు సో మా బ్యాగ్నర్లో వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఒక రెండు హిట్లు మా బ్యానర్లో చేర్చినందుకు నిజంగా అక్కి నేను ఫ్యామిలీకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అండ్ ఎస్ వైజాగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉందని చెప్పి ఉన్నాను బట్ కలెక్షన్స్ చూస్తుంటే ఫస్ట్ రోజు ఎలా ఉందో సెకండ్ రోజు అలాగే ఉంది మూడో రోజు అలాగే ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్నేని ఫ్యాన్స్ గివింగ్ అస్ సో మచ్ మనీ అండ్ సో మచ్ సక్సెస్ అండ్ పూజ హెగ్డే యు ఆర్ మిస్సింగ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ యు ఐ నో దట్ యు ఆర్ బిజీ విత్ యువర్ డేట్స్ బట్ ఫ్రమ్ అవర్ టీమ్ వీఆర్ సేయింగ్ యు గాట్ యూ వెరీ గుడ్ హిట్ ప్లీజ్ కమ్ అండ్ ప్రమోట్ దిస్ ఫిలిం ఇది నీకు చాలా మంచి పేరు వచ్చింది దీంట్లో అఖిల్ గారికి ఎంత పేరు వచ్చిందో ఈక్వల్ పేరు నీకు వచ్చింది ఐ హోప్ నువ్వు ఎక్కడున్నా కూడా ఇవన్నీ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా వింటూ ఉంటావని చెప్పి అనుకుంటున్నాను అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఎన్ని ఎంత హడావుళ్ళు ఉన్నా కూడా నువ్వు ఏ రోజు మీరు ఏ రోజు నేను అడిగినా కూడా డేట్లు ఇస్తానే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అరవింద్ గారి గురించి కానీ మా బ్యానర్ గురించి కానీ నేను కొత్తగా చెప్పేది లేదు అలాగే సుందర్ యు ఆర్ మై బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నైస్ మ్యూజిక్ అండ్ వాసు వాసువర్మ థ్యాంక్ యూ ఫర్ ఆల్ కోఆపరేషన్ ఎక్కువ మాట్లాడితే నాకు తెలుసు అది ల్యాగ్ అవుతుందని సో ఎవరన్నా మర్చిపోయినా కూడా క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్